నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం మన తెలంగాణ మన వార్తలు నేను సంధ్య నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ 30వ జాతీయకార వర్గ సమావేశాలు సికింద్రాబాద్ లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానంలో ఘనంగా జరిగాయి చివరి రోజులో భాగంగా మహిళా కాన్ఫరెన్స్ యూత్ కాన్ఫరెన్స్ నిర్వహించి నూతన కమిటీలను ఎన్నుకున్నారు దేశంలోని అన్ని రైల్వే జోన్ల నుండి పెద్ద ఎత్తున ఎన్ఎఫ్ఐఆర్ ప్రతినిధులు హాజరయ్యారు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఆకుల లలిత హాజరై మహిళా మండలిలో అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా శ్రీమతి మరి రాఘవయ్య మాట్లాడుతూ సంఘంలో మహిళల ప్రాతినిధ్యం పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు ప్రతి జోన్లో మహిళలకు ప్రాధాన్యత కల్పించాలని సూచించారు మహిళా హక్కుల కోసం పోరాటం చేయడానికి మేము సిద్ధమని వెల్లడించారు ఇప్పుడు యువత యొక్క కాన్ఫరెన్స్ కూడా జరుగుతుంది భారత రైల్వేల్లో ఉన్న పరిస్థితి గురించి సమీక్షించాం వందలాది మంది డెలిగేట్లు మాట్లాడారు దాదాపు 10,000కు పైబడి డెలిగేట్లు భారత రైల్వే నుంచి ప్రతి జోన్ నుంచి హైదరాబాద్ దగ్గరకు చేరుకున్నారు కొత్త పెన్షన్ స్కీమ్ రద్దు చేయించాలా భారత రైల్వేల్లో మరియు ఫ్రీజ్ అయిన డిఏను రిస్టోర్ చేయించాలా కొత్త రైలు పట్టాలు వేసాం కొత్త వర్క్షాపులు కట్టుకుందాం వాటి కొత్త పోస్టులు శాంక్షన్ చేయాలి రైల్వేల ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి కార్పొరేటీకరణను వ్యతిరేకించాలి రైల్వే ఆస్తులను అమ్మడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వ్యతిరేకించాలి వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని నడపాలి 13 లక్షల రైల్వే కుటుంబాలలో ఏకతాటి పైకి తెచ్చి ఒక దేశవ్యాప్తంగా ఉద్యమం చేయాలని ఎన్ఎఫ్ఐఆర్ జాతీయ భావసభలు నిర్ణయించాలి మీకు తెలుస్తుందా ఇక్కడ సికింద్రాబాద్లో ఎన్ఎఫ్ఐఆర్ కన్వెన్షన్ జరిగింది ఇక్కడ 3 రోజులు 5, 6, 7 ఈ మీటింగ్లో మాకు మహిళా లోకానికి ఒక పెద్ద నిదర్శనంగా ఈరోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ మీటింగ్లో నేను మా మహిళలకు కావాల్సిన మా సోదరీమణులకు కావాల్సినటువంటి హక్కులను వాటి గురించి నేను మాట్లాడాను ఆ హక్కులు సాధించుకోవడమే మా ధ్యేయం ఆ హక్కుల కోసం మేము ఎంతవరకైనా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము మా హక్కులతో మాకు ఎప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా కానీ మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా కానీ మాకు మాకు ఒక ఇది ఉన్నట్టే మాకు ఒక పదవి ఉంటే మేము పోయి వాళ్ళతో ధైర్యంగా పోయి మాట్లాడగలుగుతాము వాళ్ళతో సంప్రదించగలుగుతాము మాకు మా కింద ఉన్న మనుషులు మా కింద ఉన్న సోదరులు మా సహాయకులు వీళ్ళందరూ కూడా ఉన్న లోయర్లో ఉంటారు వాళ్ళకు పోయి మాట్లాడలేరు కాబట్టి అటువంటి వాళ్ళకు కూడా అవకాశం కల్పించి కింది లెవెల్ నుంచి పై వరకు కూడా వాళ్ళకు అవకాశాలు కల్పించి వాళ్ళకు మాట్లాడే విధంగా వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్ల గురించి వాళ్ళు ఎటువంటి హక్కులు కావాలంటున్నారో ఎక్కడికి ట్రాన్స్ఫర్ కావాలంటున్నారో ఎక్కడికి రాపోవాలనుకుంటున్నారో హస్బెండ్ ఒక దగ్గర వాళ్ళ భార్య ఒక దగ్గర ఉంటారు వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా వాళ్ళు అనుకున్న ప్రదేశానికి వాళ్ళకి ట్రాన్స్ఫర్లు చేసి వాళ్ళకి ఇండ్లు కూడా సరిగా లేవు అవన్నీ పడిపోయే విధంగా ఉన్నాయి రైల్వే క్వార్టర్స్లు దాన్ని కూడా మరమ్మతులు చేసి లేదంటే వేరే కట్టిన ఇండ్లైన కానీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఆదుర్కోవాలని మన రైల్వే బోర్డు కానీ రైల్వే ఇక్కడున్న జిఎం కానీ ఇక్కడున్న రైల్వే మనుషులు కానీ ఇక్కడ మా ఆర్గనైజేషన్ కానీ వాళ్ళ గురించి శ్రద్ధ వహించి వాళ్ళకు కావాల్సిన బెనిఫిట్లన్నీ వాళ్ళకి అందజేసి వాళ్ళను ఒక మౌన్నత స్థాయికి తీసుకురావాల్సింది నా అభిమతం నేషనల్ రైల్వేస్ కాన్ఫరెన్స్ కు రావడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది ఇది నేను రెండోసారి రావడం పెద్దలు రాఘవయ్య గారు రావాలి మా సంతోష్ గారు రావాలి అంటే తప్పకుండా వస్తారని అనడం జరిగింది ఇక్కడ మేడం చెప్పినట్టు వాళ్ళ హక్కుల కొరకు మేము ఏదైనా కానీ వాళ్ళకి మేము ఉంటాము సపోర్ట్గా మేము చాలా సంతోషంగా ఉంది వాళ్ళకు ఉన్న బెనిఫిట్స్ వాళ్ళకి రావాలి హౌసెస్ కానీ వాళ్ళకు లీవ్స్ కానీ
24 న్యూస్.